ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యోషువ గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. నేను ఆజ్ఞయించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడుకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఎందుకు ఇక్కడ యోషువ గారికి భయం వస్తుంది? వాస్తవంగా ఆయన యొక్క పరిస్థితి అలాంటిదే. ఎందుకంటే గొప్ప బాధ్యత, మోషే గారు వెళ్ళిన తర్వాత గొప్ప బాధ్యత మరి యోషువ గారి మీద ఉంటుంది. ఇశ్రాయేల్ సమూహాన్ని, సైన్యాన్ని, దేవుని ప్రజల్ని నడిపించాలి. గొప్ప బాధ్యత, పెద్ద బాధ్యత తన చేతి కాదు అని ఆయనకు తెలుసు. అలాంటి సమయంలో ఆయన దిగులు పడుతూ, భయపడుతూ, దిగ్భ్రమగొంటూ, ఆయన నేను ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది తన జీవితంలో ఉంటుంది. అప్పుడు దేవుడు ఈ మాట చెప్తున్నారు, ఏమని? భయపడకుము, జడియకుము, నేను తోడున్నాను, నీకు సహాయం చేస్తాను అని సెలవిస్తున్నారు. ఇంగ్లీష్లో డోంట్ డిస్కరేజ్, ఫియర్ నాట్ అని మనం చూస్తున్నాం. వాస్తవంగా నీ జీవితంలో ఏదైనా నీ చేత కాంది చేయాలన్నప్పుడు, దాన్ని సాధించాలన్నప్పుడు, ఏదో ఒక పెద్ద బాధ్యత నీ ఎదుట ఉన్నప్పుడు దాన్ని ఎట్లా చేయాలి అనే ఒక భయము, ఒక కలవరము, ఒక నిరాశ ప్రతి ఒక్క విశ్వాసిలో ఉంటుంది, ప్రతి ఒక్క యవనస్తుల్లో ఉంటుంది, ప్రతి ఒక్క సేవ పరిచర్ చేస్తున్న సేవకుల దగ్గర, పరిచర్ చేసేవారి దగ్గర ఈ సమస్య ఉంటుంది ప్రియులారా. అందుకే నీ జీవితంలో దేవుడు నీకేం చెప్తున్నారో అది చేయడానికి, ఆ బాధ్యత నెరవేర్చడానికి నీకు శక్తి, ధైర్యము, సాహసము సరిపోదు. అయినా దేవుడు చెప్తున్నారు, ఎందుకు మనం ధైర్యం తెచ్చుకోవాలి? ఎందుకు మేము ధైర్యం తెచ్చుకోవాలంటే అదే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఏమని? భయపడుకుడి, వారిని చూసి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు అంటున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, వారిని చూసి భయపడుకుడి, నీతో వచ్చే దేవుడు నీ దేవుడే, నిన్ను విడువడు, ఎడబాయడు అంటాడు. వారిని చూసి అంటే ఏదైనా బాధ్యత, ఏదైనా వ్యక్తి, ఏ ఒక్క సమస్య, ఏ ఒక్క చేత కానిది చూసి నీవు భయపడొద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకు? నిన్ను నడిపించేవాడిని, దాన్ని సాగతీసేవాడిని, దాన్ని పరిపూర్ణంగా చేసేవాడిని నేనే అంటున్నాడు. నీవంటున్నావు బలహీనుడిని, నా చేత కాదు, నాకు విద్య లేదు, బుద్ధి లేదు, ఏ అర్హత లేదు అంటున్నావేమో. వాస్తవమే నీ బలహీనుడు అన్నప్పుడే దేవుడు ఏం చెప్తున్నాడు? నీ బలహీనత ఏందే, నా బలము కార్యసాధకమగును. నీ బలహీనుడువా? అందుకే దేవుడు నిన్ను బాధ్యత ఇస్తున్నాడు, అది చేయడానికి చెప్తున్నాడు, ముందుకు సాగడానికి చెప్తున్నాడు. నీవు భయపడక, దిగులు చెందక, నీ దేవుడు నీతో ఉన్నాడు కనుక ముందుకు సాగుతూ ఉండు, దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తారు. దేవుడు ఆ రీతిగా నిన్ను సిద్ధపరచునుగాక.